హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ కిచెన్ ఈ వీడియోలోని మీకు క్విక్ అండ్ ఈజీగా టొమాటో రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఇలా ఎర్రగా బాగా పండిన టొమాటోల్ని ఓ పావు కేజీ తీసుకోండి ఆ టొమాటోల్ని పొడువుగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న టొమాటో పీసెస్ అన్నిటిని ఓ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి ఇలా మిక్సీ పట్టడం మీకు ఇష్టం లేనట్టయితే చేత్తోనే బాగా పిసుక్కొని టొమాటో రసంని టొమాటో నుంచి తీసుకోండి ఇలా టొమాటోస్ అన్నిటిని యాడ్ చేసుకొని మూత పెట్టి బాగా బ్లెండ్ చేసుకొని ఇలా మెత్తగా రసంలాగా చేసుకోవాలి ఇలా రసంలా చేసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఓ బౌల్ పెట్టుకొని బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో రసంని యాడ్ చేసుకోండి అండ్ ఇందులోకి హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోండి మీకు హాఫ్ లీటర్ వాటర్ ఇష్టం లేనట్టయితే కొంచెం వాటర్ని తగ్గించి యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం చిక్కగా వస్తుంది మన టొమాటో రసం ఇందులోకి మూడు తరుక్కున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఓ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకున్నట్టయితే ఇలా బాగా మసులుతూ ఉంటుంది ఈ స్టేజ్లో ఓ పచ్చిమిర్చిని తీసి ఇలా నొక్కి చూసినట్టయితే మెత్తగా ఉంటుంది అప్పుడు మన టొమాటో రసం బాగా కాగినట్టు అర్థం ఈ స్టేజ్లో ఒక చిటికెడు పసుపు ఓ టూ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోండి అండ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తూ ఓ టూ టు త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి మరో టూ మినిట్స్ బాయిల్ చేసుకున్నట్టయితే ఒక పొంగు వస్తుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని మన టొమాటో రసంని దించి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఓ బౌల్ పెట్టుకొని లేదా కడాయి పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ మినపప్పుని యాడ్ చేసుకోండి అండ్ వన్ స్పూన్ ఆవాలని యాడ్ చేసుకోండి ఆవాలు కొంచెం చిట్పట్ల ఆడిన తర్వాత దంచుకున్న ఎల్లిపాయని యాడ్ చేసుకోండి నాలుగు రెబ్బల ఎల్లిపాయని యాడ్ చేసుకోండి అండ్ రెండు రెబ్బల కరివేపాకుని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ తాలింపుని మన టొమాటో రసంలోకి యాడ్ చేసుకోండి ఇలా తాలింపు మొత్తంని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు కొత్తిమీర నచ్చినట్టయితే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని దించి సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీ అయిన టొమాటో రసం రెడీ మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి